there. Subscribe to my channel. And also press this bell icon. బిగ్ బాస్ షోకు ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి ప్రాంతీయ భాషలోనూ ఇప్పుడు బిగ్ బాస్ షో ఓ రేంజ్లో దూసుకుపోతోంది. అలా ఇప్పుడు తెలుగులో 5వ సీజన్ కోసం రంగం సిద్ధమైంది. బిగ్ బాస్ షోకి సంబంధించిన రూమర్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. షో ఉన్నా లేకున్నా నడుస్తున్నా షో ముగిసినా కూడా ఎప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అయితే ఈ 5వ సీజన్ మీద ఇప్పుడు స్టార్మా అధికారికంగా ప్రకటించేసింది, లోగోకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసింది. ఈసారి బిగ్ బాస్ కన్ను గోల్డ్ కలర్లోకి మారింది. ఇక కంటి లోపల పజిల్ లాంటి పద్మ వ్యూహాన్ని ఏర్పరిచింది. అంటే ఈసారి ఆట మరింత క్లిష్టంగా కొత్తగా ఉండబోతోందన్నమాట అని హింట్ ఇచ్చేసింది. త్వరలోనే వినోదాన్ని అందించేందుకు బిగ్ బాస్ వస్తున్నాడని చెప్పేసింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ షో సెప్టెంబర్ మొదటి వారంలోనే రానుంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక హోస్ట్గా నాగార్జున కాదు రాణా అని రూమర్లు వచ్చాయి. కానీ వినిపిస్తున్న సమాచారం మేరకు నాగార్జుననే హోస్ట్గా రాబోతున్నారు. ఇక కంటెస్టెంట్ల విషయంలో కాస్త స్పష్టత వచ్చింది. ఈసారి మహిళలే ఆధిపత్యాన్ని చూపించబోతున్నారట. పురుషుల కంటే మహిళా కంటెస్టెంట్లే ఎక్కువ సంఖ్యలో ఉండబోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఎక్కువగా బుల్లితెర సెలబ్రిటీలే కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. యాంకర్ రవి, నవ్యస్వామి, శ్రీ హనుమంత్ వంటి వారు కన్ఫర్మ్ అయినట్టు లీకులు వినిపిస్తున్నాయి. షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఫిక్స్ అయ్యాడని టాక్. అయితే వీళ్ళ సంగతి ఎలా ఉన్నా కూడా వర్షిణి మాత్రం ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. దీనికి కొన్ని కారణాలు కూడా హింట్ ఇస్తున్నాయి. నిన్న జరిగిన కామెడీ స్టోర్స్ షోలో వర్షిణి మాయమయ్యారు, శ్రీముఖి ప్రత్యక్షమయ్యారు. మొదటి రోజు శ్రీముఖి చేసిన కామెంట్లను చూస్తే ఇక ఎప్పటికీ వర్షిణి కామెడీ స్టార్స్లోకి రాదని అర్థమవుతోంది. బిగ్ బాస్ షోలోకి వర్షిణి వెళ్తుండడంతోనే ఇలా కామెడీ స్టార్స్ షోకి గుడ్ బై చెప్పాల్సి వచ్చిందని తెలుస్తోంది. అలా కామెడీ స్టార్స్ షోలో వర్షిణి కనిపించకపోవడంతో బిగ్ బాస్ షోలోకి వెళ్ళడం కన్ఫర్మ్ అయి ఉంటుందని తీరిన నెటిజన్లు తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే వర్షిణికి మూవీ ఆఫర్లు కూడా వచ్చాయి. సమంత, శాకుంతలం, సుమంత్ సినిమాల్లో ఆఫర్ వచ్చింది. మరి వర్షిణి బిగ్ బాస్ షోలోకి వస్తే వాటి సంగతి ఏంటి? అసలు కామెడీ స్టార్ షోలో కనిపించకపోవడం, బిగ్ బాస్ షోలోకి రావడం అనే ఈ థియరీకి సంబంధం ఉందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ త్వరలోనే సమాధానం దొరకనుంది.